అనుదిన దైవకృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని యొక్క మాటలు వింటున్న దేవుని ప్రియులు ఆత్మీయులైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ దినం ఈ మాటలు వింటున్న మీకు ఆయన ఉన్నతమైన కృప తోడయుండునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి మనిషి ప్రతి పరిస్థితిని బట్టి చింతపడుతూనే ఉంటాడు. అయితే మనిషి పడే చింతను బట్టి ఏ మనిషి కూడా చింతపడే వ్యక్తి ఉండరు. అంతేకాకుండా నీ పరిస్థితులన్నిటిని చక్కపరుస్తాను, నీ చింత యావత్తు నా మీదవి అని ధైర్యపరిచే మనుషులు ఎవక్కరూ ఉండరు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ దేవుని వాక్యం మనల్ని ఏ విషయంలో చింతపడవద్దు అని స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7-8 వాక్యాలను మనం గమనిస్తే, అపొస్తలుడైన పేతురు, దేవుడు మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని రాస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని గూర్చి చింతపడుచున్నాడు గనుక మన చింత యావత్తు కూడా ఆయన మీద వేయాలి. ఒక తల్లిగా బిడ్డల కొరకు చింతపడిన, ఒక భర్తగా భార్య కొరకు చింతించిన, ఒక సేవకునిగా సంఘం కొరకు చింతపడిన మనం చింతించడం ద్వారా ఎటువంటి లాభం లేదనే విషయాన్ని ప్రభువు ఈ వాక్యంలో తేటగా స్పష్టం చేస్తూ ఉన్నాడు. మరి మనకు కలిగిన చింతను చూసి చింతపడే ఒకరున్నారు, ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు. ఆయన శక్తి కలిగిన కార్యాలు చేయడానికి ఆయన బలవంతుడై ఉన్నాడు. ఆయన మాటలను విన్నప్పుడు దయ్యాలు కూడా వణికిపోతాయి. ఆయన మాట విని రోగాలు కూడా పారిపోతాయి. ఆయన మాట వింటే జీవితాలు మారిపోతాయి. అటువంటి దేవుడు మన కొరకు చింతపడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి, ఆయన నీ కొరకు చింతపడేది నేను నీ కొరకు ఏమీ చేయలేను అని చింతపడడం లేదు, కానీ ఆయన నీ కొరకు అన్నీ చేశాను, రక్తాన్ని నీ కొరకు చిందించాను, నా ప్రాణాన్ని నీ కొరకు అర్పించాను, నా సమస్తాన్ని నీకు ఇచ్చాను, అన్నీ ముగించాను, ఇంకా ఎన్నెన్నో నీ కోసం చేయాలనుకుంటున్నాను అని నీ గురించి ఆయన ఆలోచిస్తూ నిన్ను గూర్చి చింతపడుతూ ఉన్నాడు. మరి ఈ మాటను రాసిన పేతురును కూడా మనం గమనిస్తే, పేతురు కూడా ఏ విషయాన్ని గూర్చి చింతపడలేదు. పేతురును చెరసాలలో బంధించినప్పుడు, ఈ బంధకాల నుండి నన్ను ఎవరు విడిపిస్తారు అని చింతపడలేదు, భయపడలేదు. తన చింతను దేవుని మీద వేశాడు. కాబట్టి సంకెళ్లతో బంధించబడిన ప్రశాంతంగా ఉన్నాడు. తను ఎప్పుడైతే తన సంకెళ్లలోంచి దేవుడు విడిపిస్తాడని మౌనంగా ఉన్నాడో అప్పుడు దేవుడే జోక్యం చేసుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించాలి, మనం చేయగలము అనుకున్నప్పుడు దేవుడు చేయడు, మనం చేయలేము అనుకున్నప్పుడే దేవుడు ఆ కార్యాలను జరిగించగలుగుతాడు. మన ప్రతి విషయమందు మన తండ్రి మీద మనం ఆధారపడినప్పుడు ఆయనే మన బాధ్యతలను వహించి మనల్ని భద్రంగా కాపాడుకుంటాడు. అందుకే ఇక్కడ పేతురు భక్తుడు కూడా కృంగిపోలేదు, భయపడలేదు. దేవుడే చూసుకుంటాళ్లే అని తన చింత యావత్తు దేవుని మీద వేశాడు. పేతురును విడిపించడానికి దేవదూతలను దేవుడు పంపించాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వరకు నీకు కలిగిన చింతలన్నిటిని బట్టి నువ్వు చింతపడుతూ అలసిపోయి ఉన్నావేమో, శారీరకంగా మానసికంగా కృంగిపోయి ఉన్నావేమో, రోగంతో నీ శరీరాన్ని పాడు చేసుకుంటూ ఉన్నావేమో. అయితే నువ్వు చింతించడం ద్వారా 3 ఎక్కువ కానీ తక్కువ కానీ చేయలేవు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఆకాశ పక్షులను మనం గమనిస్తే ఏమి తింటామో ఏమి త్రాగుతామో అని అవి విచారించవు. అడవి పువ్వులు కూడా విచారించవు. ఆకాశ పక్షులకు కూడా సృష్టికర్త గుప్పిళ్ళు విప్పి ఆహారం ఇస్తున్నాడు. అడవి పువ్వులను కూడా అందంగా అలంకరిస్తున్నాడు. వాటి విషయమై సృష్టికర్త అంత శ్రద్ధ వహిస్తున్నాడని అవి తెలుసుకున్నాయి. అందుకే మనము కూడా అన్ని జనుల వలె విచారించకుండా రేపటిని గూర్చిన భయాన్ని చింతను మనం పోగొట్టుకొని ప్రభువుని ఎరిగిన మనమందరము కూడా ఆయన బిడ్డలంగా పరలోకపు తండ్రి మన గురించి శ్రద్ధ కలిగి ఉన్నాడని మనం గ్రహించాలి. ప్రియ దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్న నీవు నిన్నెవరూ పట్టించుకోవడం లేదని బాధపడుతున్నావా? నీకెవ్వరూ లేరని చింతిస్తూ ఉన్నావా? అందరూ ఉన్న ఒంటరి స్థితిలో జీవిస్తూ ఉన్నావా? నీ పాపం నీ శాపం నిన్ను వెంటాడుతూ ఉందా? ఏ స్థితిలో ఉండి నీవు ఈ మాటలు వింటూ ఉన్నా? నీ గురించి చింతిస్తున్న దేవుడు ఉన్నాడు. ఆయన నిన్ను ఖచ్చితంగా లేవనెత్తబోతూ ఉన్నాడు. ఆయన నిన్ను గూర్చే ఆలోచన చేస్తూ ఉన్నాడు. మారాన్ని మధురంగా మార్చినట్టుగా దేవుడు నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చబోతూ ఉన్నాడు.
ఒకవేళ నువ్వు పాపిగా ఉండి నాకు పాప క్షమాపణ లేదు అని నువ్వు బాధపడుతున్నావేమో, నీ పాపము నుండి ఆయన నిన్ను లేవనెత్తబోతూ ఉన్నాడు. ఏ పరిస్థితుల్లో నువ్వు చిక్కబడిపోయున్నావో ఆ పరిస్థితుల్లో నుండి నిన్ను దేవుడు పైకెత్తబోతూ ఉన్నాడు. పేతురును చెరసాలలో నుండి విడిపించిన దేవుడు ఈ దినాన నిన్ను కూడా విడిపించబోతూ ఉన్నాడు. ఆయన నీ విషయంలో ప్రతి విషయమందు శ్రద్ధ వహించి నీకున్న బంధకాలను తెంచివేయబోతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీకున్న పరిస్థితులను బట్టి ఆలోచించడం చింతించడం మానేసి దేవుని మీద ఆధారపడి నీ చింత యావత్తు ఆయన మీద వేయగలిగితే, ఆయన హస్తాలకు నీ జీవితాన్ని సమర్పించుకోగలిగితే దేవుడు ఈ దినమందే నిన్ను గూర్చి ఆలోచన చేసి నీ కార్యాలన్నిటినీ సఫలం చేయబోతూ ఉన్నాడు. నీ సమస్యలన్నిటినీ తొలగించి నీకు నలుదిశలా నెమ్మది కలుగు చేయబోతూ ఉన్నాడు. మరి ఈ దినాన అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించి నిన్ను బలపరచునుగాక. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం ఈ మాటలు విన్నని బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. మీరు ఏ విషయంలో చింతపడొద్దు, మీ చింత యావత్తు నా మీద వేయుడి, నేను మిమ్మల్ని గూర్చి చింతపడుచున్నాను అని మీరు మాకు ధైర్యం ఇస్తూ ఉన్నారు. నిజమే తండ్రి, ఈ లోకంలో మమ్మల్ని గూర్చి చింతపడేవారు, మాకు ధైర్యం ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు. కానీ గొప్ప దేవునిగా, మమ్మల్ని కన్న తండ్రిగా మాకు ధైర్యం ఇస్తూ ఆదరణ కలుగు చేస్తూ నేను మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాను అని మీరు తేటగా తెలియపరుస్తూ ఉన్నారు. ఈ మాటలు విన్న నిబిడలందరినీ మీరు ఆశీర్వదించండి. నిబిడలు పడుతున్న చింత యావత్తు నీ మీద వేసి నీకు అప్పగించుకొని నిబిడలు నెమ్మది పొందుకొనుటకు మీరు సహాయము చేయండి. పేతురును సంకెళ్లలోంచి బంధకాలలోంచి విడిపించిన దేవునిగా నిబిడల బంధకాల లాంటి సమస్యలన్నిటినీ మీరు తొలగించండి. నిబిడల కొరకు నీ దూతలను పంపి కార్యాన్ని జరిగించండి. నిబిడలకు నలుదిశలా నెమ్మది కలుగు చేయండి. బిడలకు వస్తున్న కలవరాలను బట్టి, సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి చింతించకుండా, కృంగిపోకుండగా, ఆత్మీయ స్థితిలో చల్లారిపోకుండగా చింత యావత్తు నీ మీద వేసి ఆత్మీయ యాత్రలో ముందుకు నడిపించబడడానికి నీ బిడలకు కృపననుగ్రహించి, ఈ మాటలు విన్న నీ బిడలను పేరు పేరున దీవించి నీ బిడలను ధైర్యపరచి ముందుకు నడిపించమని నజరేయుడైన యేసు నామములు అడుగుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.